నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, కానీ ప్రార్థన చేసిన నూనె డబ్బా తెచ్చుకొని రాయమని చెప్పల. బిడ్డలారా వినండి, ఈ రోజున స్వస్థత పేరిట నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నారు, నూనె డబ్బాలు అమ్ముతూ ఉన్నారు. కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? మా సంఘంలో 400,000 మంది ఉన్నారు, 400,000 మంది కలిసి ఒకేసారి ప్రార్థన చేశాం, 400,000 మంది కలిసి చేసిన ప్రార్థన నూనె ఇది. 400,000 మంది చేసిన ప్రార్థన నూనెకి ఎంత అభిషేకం ఉంటుందో చూడండి, కొనుక్కొని వెళ్ళిపోండి అని చెప్తే, ప్రజలు గొర్రెలు కదా, పొలోమని ఆ నూనె నూనె డబ్బాలు అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. మన లైవ్ స్టార్ట్ అయిన తర్వాత కానీ లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన నూనెను రాయమనలేదు ఇక్కడ. ప్రతి దానికి లేఖనమే ఆధారం. మీరు అనొచ్చు, కుడి ఎడమైతే పొరపాటు లేదండి, అక్కడేముంది? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసి నూనె రాస్తున్నాం. కుడి ఎడమైతే పొరపాటు ఏముందండి? కుడి ఎడమైతే పొరపాటు ఉందో లేదో ఒక మాట అడుగుతా. ఎడంకాలు చెప్పి కుడికాలు కేసుకొని, కుడికాలు చెప్పి ఎడంకాలు కేసుకున్నాడు. నీ నడక బాగుంటే రైట్, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అందాం. ఏమండి, రోడ్డు మీద టూ వీలర్ మీద ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎడమ వైపున ప్రయాణమై వెళ్ళాలి, ఇది రూల్. కుడి ఎడమైతే పొరపాటు లేదండి, ఎడమైపున ఎందుకు నేను కుడివైపు వెళ్తానని రోడ్డు కట్టువైపున వెళ్ళు. కుడికైనా ఎడమకైనా తొలగటానికి నా దేవుడు అంగీకరించడం. ప్రతిదీ లేఖనాన్ని ఆధారం చేసుకొని నా ప్రభు బిడ్డలారా, స్వస్థత పేరిట ప్రార్థన చేయబడిన కచ్చిఫ్లో, స్వస్థత పేరిట ప్రార్థన చేయబడిన నూనె డబ్బాలు అమ్మటం దేవుని వాక్యానికి విరుద్ధం. మరి నూనె రాసి ప్రార్థన చేయాలని లేదా? ఉంది. ఎవరైనా వ్యాధిగ్రస్తుడైతే ఆ ప్రాంతంలో ప్రార్థనాపరుడైన ఒక సంఘ పెద్దను, దీనికేమి సేవకుడు అవసరం లేదు సుమి, నడికట్టును పౌలు అమ్మలా, రుమాలులు పౌలు గారు అమ్మలా, కర్చీఫ్లు పౌలు గారు అమ్మలా, ఇదిగో ఇది అభిషేకించబడిన కర్చీపు, ఈ కర్చీపులు అమ్ముతా ఉన్నాం, తలనొప్పి వస్తే నెత్తి మీద వేసుకోండి, కడుపునొప్పి వస్తే పొట్ట మీద వేసుకోండి, గుండెలనొప్పి వస్తే ఛాతి మీద వేసుకోండి. ఈ రీతిగా దేవుడు పౌలు గారు ఈ రీతిగా సేవకుడు పౌలు గారు. స్వస్థతా వరం కలిగిన దైవ సేవకులకు అనారోగ్యాలు రావా? వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు తను చేయి చాచి ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపడ్డారు, అనేకులు స్వస్థపడ్డారు. తనకున్న బలహీనత మీద చేయి పెట్టుకుని ఏ సురక్తమే చేయు ఇది తొలగిపోవును గాక అంటే యేసు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ప్రభా కృప కాదు తీసేయట్టే, లేదు లేదు లేదు. వచ్చిన వాళ్ళు అంతా అంటున్నారు, ఇదిగో పౌలన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆడు బాగుపడ్డాడు, నువ్వెందుకు బాగుపడలా? నువ్వు ప్రార్థన చేస్తే వాడు స్వస్థపడ్డాడు, మరి నువ్వెందుకు స్వస్థపడలా? విచిత్రం చెప్పమంటారా? పౌలు ప్రార్థన చేస్తే చాలా మంది బాగుపడ్డారు, తన శిష్యుల్లో కొంతమంది బాగుపడలా. వారిలో తిమోతి గారు ఒక ఆయన. సేవకుడు ఎంత గొప్ప స్వస్థతా వరం కలిగిన వాడైనా ప్రార్థన చేస్తే అందరి జీవితాల్లో అద్భుతం జరగదు. ఎందుకు అద్భుతం జరగదు తెలుసా? ఒకవేళ ఈ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అందరి జీవితాల్లో అద్భుతం జరిగితే ఈ సేవకుడు ఏమనుకుంటాడో తెలుసా? మనసులో ఏమి, నేనంటే ఏమనుకున్నారు, నేను చిన్న యేసుప్రభుని, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత, వాళ్ళంతా నా తర్వాతే, వాళ్ళంతా నా తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, వాళ్ళంతా నా బంధువర్గం అని గర్వాంధుడుగా మారతాడు. బిడ్డలారా, స్వస్థతా వరం కలిగిన సేవకుడు కూడా వ్యాధిగ్రస్తుడవుతాడు. ఆ స్వస్థతా వరం కలిగిన సేవకుని సంఘములో కూడా కొంతమంది వ్యాధిగ్రస్తులు ఉంటారు. అయితే వ్యాధి క్రైస్తవుణ్ణి నాశనం చేయటానికి వచ్చింది కాదు, కానీ క్రమశిక్షణ, శిక్షణ చెప్పాలి చెప్పాలి. క్రమశిక్షణలో ఒక వ్యక్తిని ఒక ఆయన అన్నాడు, అన్న షుగర్ రాకముందు అసలు దేవుని మాట వినేవాడిని కాదన్న. ఏమైందయ్య ఇప్పుడు అన్న? షుగర్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సెట్ అయిపోయానన్న, ఎక్కడికక్కడ మాట సెట్ అయిపోయింది, నడక సెట్ అయిపోయింది, హావభావాలు సెట్ అయిపోయినాయి. నేను అడిగాను ఆయన్ని, అయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయిందన్న 25 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాల నుంచి వాక్యం నేను సెట్ చేయలేదా? నవ్వుతా అంటాడు, అన్న 25 సంవత్సరాల నుంచి వాక్యం సెట్ చేయలేదు, కానీ షుగర్ ఎక్కడికక్కడ సెట్ చేసి వదిలిపెట్టింది అన్నా.